పాపిలిపట్నంలోని మండలంలో విచ్చలవిడిగా నర్సరీ దంతా కొనసాగుతున్న పట్టించుకొని అధికారులు ఏ ఒక్క నర్సరీకి లైసెన్సులు లేకుండా సాగిస్తున్నారు. నర్సరీ దందాపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నర్సరీలకు లైసెన్స్ ఉంటేనే తప్ప లేకుంటే నర్సరీలు పెట్టే అవకాశం లేదని అధికారులు నర్సరీ వారికి తెలియజేసినా తుంగల తొక్కి ఇష్టానుసారంగా నర్సరీలు కొనసాగిస్తూ రైతులు ఒక మొక్క రూపాయి నుండి 2 రూపాయలకు అమ్ముతూ రైతులు నాటిన తర్వాత ఆ మొక్క వాడిపోయినా ఎండిపోవడం జరిగితే మొక్క ఎండిపోయిందని రైతు అడిగితే మీ పొలం మంచిది కాదు మొక్క తీసుకుపోయినంత వరకే మా బాధ్యతని అంటున్నారని ఇకనైనా అధికారులు మేల్కొని చర్య తీసుకొని అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు. అది కూడా లైసెన్స్ లైసెన్స్ ఉండాలి గవర్నమెంట్ కి ఆదాయం ఉండాలి కదా గవర్నమెంట్ కి కూడా ఆదాయం ఉండాలి కదా లైసెన్స్ లేకుంటే ఇప్పుడు ఇవన్నీ మదన పల్లెలవేనా లైసెన్స్ లేదు చెప్పు అంటే తెలు మాకు లైసెన్స్ ఈ సంవత్సరమే అని చెప్పింది ఈ సంవత్సరం లైసెన్స్ అని ఈ సంవత్సరమే అన్న చెప్పింది చెప్పాను నేను లైంది 3 నెలల ఏమవుతా మరి 3 నెలల అంటే రైల్ లైసెన్స్ అంటే అది చేనగల్ల అయిపో వీలేదనా ఎవరు ఇవ్వలేదు చేనగల్ల అయిపో సీన్ సీన్ పొలం అయిపోన పొలం పైన ఎందుకు ఇస్తాడు పొలం అయిపో పచ్చ మీద అగ్ని తాపించుకుంటాడు అది కాదు అది కాదు బాబు ఈ నర్సరీ వేయడానికి గవర్నమెంట్ తో లైసెన్స్ తీసుకున్నావా లేదా మరి అది కావాల్సింది